हाय हेलो गाइस दिस इज शिवा एंड वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मन मीरोस ई वीडियो लेते एदैते मनकु टैंगो कंपनी नुंचि वच्चिन ओक प्रीमियम 3-in-1 मेटालिक కేబుల్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఈ 3-in-1 కేబుల్ ఎలా అంటే ఇది మీకు మెటాలిక్ కేబుల్ అంటే మెటల్ మీకైతే మెటల్ అయితే బోత్ వైప్స్ మెటల్ ఎడ్జెస్ ఉంటాయి. ఆ మెటల్ ఎడ్జెస్ ద్వారా మీకు ఏ పిన్ కావాలంటే ఏదో టైప్ సి ఆర్ యాపిల్ పిన్ ఆర్ మైక్రో ఎస్పి లైట్నింగ్ పోర్ట్ సారీ ఇది ఏది కావాలంటే అది మీకు ఎలా కావాలంటే అలా షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా షిఫ్ట్ చేసుకుని మీరు మార్చుకోవచ్చు. జస్ట్ 1 కేబుల్ మీకు 3 పిన్స్తో వస్తుంది అనమాట. సో మీ ఇంట్లో ఒక మల్టిపుల్ కేబుల్ కావాలంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అయితే అవుతుందన్నమాట. మంచి ఒక బెస్ట్ ఐడియా కూడా అవుతుందన్నమాట. సో ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీన్ని ఎలా ఉందని మీకైతే ఒక చిన్న షార్ట్ వీడియోగా అయితే ఇస్తాను అనమాట. మనం ఏమంటున్నా నేర్చుకుంటే వీడియోకి వెళ్ళే ముందు అయితే ఇట్లాంటి మంచి మంచి డీల్స్ అని మనం టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు ఫాలో అయితే ఈ డీల్స్ అని మీరైతే తొందరగా అందరికంటే ముందుగా అయితే గ్రాప్ చేయొచ్చు అనమాట. అలాగే గేమింగ్ సెరామిక్ మ్యాట్స్ బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ప్రెసెంట్ రన్ అవుతుంది. 200 రూపీస్ కాల్ ఓవర్ ఇండియా డెలివరీస్ బై వన్ గెట్ వన్. సో మరి ఏమాత్రం లేచుకున్నా వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్ మనకిదే ఇక్కడ చూస్తే మీకు ట్యాంగో కేబుల్ అనమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మీరు ఒక ఓవర్వ్యూ చూసుకోవచ్చు. మీకైతే ఎక్కడ ఎంఆర్పీ వేమ్ ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. సో వాళ్ళు 4 వైపులో చూస్తే మీ ఇక్కడైతే ఒక బార్ కోడ్ స్కానర్ అయితే చూపిస్తున్నారు. మేబీ దీన్ని స్కాన్ చేసే వాళ్ళు కంపెనీ డీటెయిల్స్ అయితే రావచ్చు. ఇక్కడ ఎక్కడ ఒక మనకి ఎంఆర్పీ అయితే లేదు. దీని కాస్ట్ అయితే మీకు 300 మధ్యలో అయితే ఉంటుంది అనమాట. ఓపెన్ చేస్తే మనకైతే ఒక బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది. ఫస్ట్ మనకి కేబుల్ ఉందన్నమాట. సో ఇది మనకి లోకల్లో దొరుకుతుంది. ఇది మీరు లోకల్ మార్కెట్లోనే ట్రై చేయండి, మరి ఇంకెక్కడైతే ట్రై చేయొద్దు. సో మనం మొత్తం అయితే రిమూవ్ చేసాం. సో ఇది వచ్చేసి మీకు లైట్నింగ్ పోర్ట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది లైట్నింగ్ పోర్ట్ అండ్ ఇది వచ్చేసి మీకు టైప్ సి అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది టైప్ సి అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇది మైక్రో యూఎస్పి అనమాట. సో ఇక్కడ 3 వచ్చాయి. ఇక్కడ చూస్తే మీరు ఈ 2 కూడా సో ఆపోజిట్ రిపల్షన్ అవుతుంది అనమాట. అండ్ మనకి ఏదైతే ఇక్కడ ఉందో సో చూడొచ్చు మీరు వెంటనే జీ సిరీస్. ఇక్కడ మీరు నేను ఒక 3 ఇలా పెడతాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఇది ఎంత ఫాస్ట్గా అట్రాక్ట్ అయితే చేస్తుందో. వావ్ 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 దట్స్ ఇట్ కూల్. చాలా స్పీడ్గా అయితే ఇదైతే వాటిని అయితే లాగేసుకుంటుంది అనమాట. సో ఇలా మీకైతే అతుక్కుంటుంది. అండ్ దీన్ని అయితే మనం ఇప్పుడు నా దగ్కర టైప్ సి ఉంది కాబట్టి నా టైప్ సి మొబైల్కి అయితే ఛార్జింగ్ పెడతాం. పవర్ బ్యాంక్ తీసుకొచ్చాను. పవర్ బ్యాంక్ అయితే ఒక ఎడ్జ్ కనెక్ట్ చేద్దాం. అండ్ ఇది మీకు 18-watt ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ అయితే చేయదు. ఇది మీరు మైండ్లో పెట్టుకొని తీసుకోవాలనుకునే వాళ్ళు. సో ఫస్ట్ మనం దీన్ని ఇలా పెడదాం టైప్ సి పోర్ట్ని. సో ఇక్కడైతే టైప్ సి పోర్ట్ని నేను ఇక్కడైతే ఇన్బిల్ట్ చేశాను అనమాట దీనికి నా ఎంఐ 20కి. సో నౌ సీ వాట్ హ్యాపెన్. దట్స్ ఇట్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుందనమాట. మనకి ఇప్పుడు ఇక్కడైతే లైట్ ఒకటి బ్లింక్ అవుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ దీన్ని మనం వద్దనుకుంటే తీసేసి తాగిపోతుంది. దీన్ని ఇట్లా ఉంచేసుకోవచ్చు. అండ్ నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఈ పోర్ట్ని ఇలాగే ఉంచేసుకొని మనం నెక్స్ట్ పోర్ట్కి కూడా మూవ్ అయిపోవచ్చు. మీ దగ్గర ఇంకొక మైక్రో ఎస్బి మొబైల్ లేకుంటే లైట్నింగ్ పోర్ట్ మొబైల్ ఉంటే దానికి ఇలా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో పోర్ట్స్ అయితే వీటికి పెట్టేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. ఇది మీకు డేటా ట్రాన్స్ఫర్కి అయితే సపోర్ట్ అయితే చేయదనమాట. ఆల్మోస్ట్ ఈ బడ్జెట్లో అంటే ఈ మ్యాగ్నెటిక్ టైప్ కేబుల్స్ అన్ని కూడా డేటా ట్రాన్స్ఫర్కి అయితే సపోర్ట్ చేయదు. కాకపోతే ఆ టెస్ట్ కూడా చేసి చూద్దాం రండి. సో ఈ హబ్కి అయితే కనెక్ట్ చేసి చూద్దాం. ఈ హబ్కి కానీ కనెక్ట్ చేసినప్పుడు కానీ డేటా ట్రాన్స్ఫర్ కానీ వర్క్ అయిందంటే మనకి బాగుంటుంది. సో ఐఎమ్ నాట్ షూర్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఇదైతే పవర్ బ్యాంక్ ఎడ్జ్ అయితే తీసేద్దాం. ఇది తీసేసి దీనికి అయితే ఇన్సర్ట్ తెచ్చేద్దాం. సో ఛార్జింగ్ అయితే ఓకే అయింది. ఓపెన్ చేద్దాం. దట్స్ ఇట్. మనకి ఛార్జింగ్ మాత్రం వర్క్ అవుతుంది. మనకి డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే డేటా ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ అయితే బ్లింక్ అవుతుంది అనమాట ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమని. సో ఇది ఓన్లీ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. డేటా ట్రాన్స్ఫర్కి అయితే మీకైతే సపోర్ట్ చేయదన్నమాట. సో ఇది క్లియర్. ఎందుకంటే చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ సపోర్ట్ చేస్తుంది లేదని మళ్ళీ సపరేట్ క్వశ్చన్స్ అయితే వేస్తారనమాట. టోటల్గా చూస్తే మీకు ఛార్జింగ్ అయితే ఇది 12-watt ఛార్జింగ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అంతకు మించి అయితే సపోర్ట్ చేయదు. సో కాకపోతే ఇక్కడ మ్యాగ్నెటిక్ యాక్షన్ ఇట్లా హైలైట్ అని చెప్పొచ్చు. సిరీస్
ఇది మీకు కేవలం 250 నుంచి 300లో ఆఫ్లైన్ మార్కెట్లో లభిస్తుంది. మీరు ఒక ఛార్జింగ్ పరంగా దీన్ని కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ దిస్ కేబుల్. కేబుల్ బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ కూడా మనకి ఒక ఇది ఒక ట్యాంగిల్ ఫ్రీ వైర్తో రావడం జరిగింది, లాంగ్ లైఫ్ అయితే ఉంటుంది. ఈ ట్యాంగో కేబుల్స్ అన్ని కూడా మనకి చాలా లాంగ్ అండ్ డ్యూరబుల్గా అయితే ఉంటాయి, అది మాత్రం అయితే నేను చెప్పగలను. ఐ పర్సనల్లీ యూజింగ్ దిస్ ట్యాంగో కేబుల్స్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ట్యాంగో మెటాలిక్ 3-in-1 కేబుల్ మీద అయితే నా రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాబాయ్ నౌ. జై హింద్ గాయ్.